ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 10 సీజన్లో తొలి సెంచరీ నమోదైంది. మంగళవారం ఇక్కడ రైజింగ్ పూణే సూపర్ జైంట్ తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆటగాడు సంజు శాంసన్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. సంజు శాంసన్ 62 బంతుల్లో 8 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో శతకం నమోదు చేశాడు. అయితే సిక్సర్ తో సెంచరీ సాధించిన శాంసన్ మరుసటి బంతికే ఫెవిలిన్ చేరాడు. పూణే స్పిన్నర్ అడమ్ జంపా వేసిన బంతికి భారీ షాట్ గా ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. అంతకు ముందు రిషబ్ పంత్ 32 పరుగులు 22 బంతుల్లో 1 ఫోరు 2 సిక్సర్లు అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్అట్ గా నిష్క్రమించాడు. చివర్లో క్రిస్ మ్ప్రిస్ 38 నాట్అవుట్ 4 ఫోర్లు 3 సిక్సర్లు దూకుడుగా ఆడడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఢిల్లీ మిగతా ఆటగాళ్లలో శామ్ బిల్లింగ్స్ 24 పరుగులు చేసి పర్వాలేదనిపించగా ఆదిత్య తారే డకౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో రైజింగ్ పూణే టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పూణే కెప్టెన్ స్టీవ్ స్మిత్ దూరమయ్యాడు. అనారోగ్యం కారణంగా ఢిల్లీలో జరిగే మ్యాచ్ నుంచి స్మిత్ వైదొలిగాడు. స్మిత్ స్థానంలో అజింక్య రహానే తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరించాడు. మరొక వైపు ఢిల్లీ జట్టు నుంచి కార్లోస్ బ్రాత్ వైట్ ను తొలగించారు. అతని స్థానంలో కోరీ ఆండర్స్ ను తుది జట్టులోకి వచ్చాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.